హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు క్రిస్మస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ కూడా బాగానే ఉన్నారని, ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి 2 డేస్ తలక వీడియో అండి. ఫ్రైడే అండ్ సాటర్డే. సాటర్డే ఏంటంటే గోదాదేవి పుట్టినరోజు కాబట్టి నేను ఫ్రైడే కొన్ని మార్కెట్ పనులు ఇవన్నీ చూసుకున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా విజిట్ చేస్తున్నారా, ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూశారు కదండి, మా ఊరు తలక మార్కెట్ ప్లేస్ అనమాట. ఈ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి అంటే ఈ కొస నుంచి ఆ కొస వరకు అన్ని దుకాణాలు ఉంటాయి. అండ్ మధ్యలో కూరగాయల మార్కెట్ అనేది ఉంటుందన్నమాట. సో మా ఇంటి నుంచి మేము నడుచుకొని వచ్చేస్తామండి, చాలా దగ్గర. బహుశా విలేజ్ లైఫ్కి సిటీ లైఫ్కి ఇదే డిఫరెన్స్ ఏమో. సిటీస్లో ఏంటంటే ఒక చోటు నుంచి మరో చోటుకి రావాలన్నా, లేకపోతే షాపింగ్ మాల్కి రావాలంటే బస్ కానీ కార్ కానీ ఇలాంటివి ఉంటేనే రాగలుస్తారు కదండి. ఇంటి నుంచి చాలా దూరంగా ఉంటాయి. కానీ విలేజ్లో ఏంటంటే అన్ని దగ్గరలోనే ఉంటాయన్నమాట. ఎవరి లైఫ్ వాళ్ళకి ఇష్టం కదండి, కాబట్టి మా విలేజ్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మీకు ఎలాంటి లైఫ్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే నేను షాపింగ్ మాల్కి వచ్చానంటే మార్కెట్లో పువ్వులు పళ్ళు ఇవన్నీ తీసేసుకున్నాను. ఇది వచ్చేసి డ్రెస్ తీసుకుంటున్నానండి. డ్రెస్ అంటే టాపే. ఈ షాపింగ్ మాల్లో 50% వరకు డిస్కౌంట్ పెట్టారండి. సో ఈ టాప్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 350. మళ్ళీ నేను 2 తీసుకున్నాను, అంటే 300కి 2 వచ్చాయి అన్నమాట. డైలీ వేర్ కోసం అయితే బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సూపర్ మార్కెట్కి కూడా వచ్చేసాను. ఇది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉన్నదండి. అమ్మ అయితే కొన్ని సామాన్లు లిస్ట్ ఇచ్చింది, అవన్నీ నేను తీసుకుంటున్నాను. కానీ అమ్మ అయితే ఏంటి లిస్ట్ ఇస్తుందో దానికంటే, అంటే 5 సామాన్లు లిస్ట్ ఇచ్చింది అనుకోండి, ఒక 10 నేను తీసుకొని వెళ్తాను. అమ్మ చేత చీవాట్లు మట్టుకు ఖాయం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట. ఆండాల్ తిరునక్షత్రం పూజ అండి. గోదాదేవి పుట్టినరోజు, గోదాదేవి జయంతి కూడా అంటారండి. అయితే సాటర్డే కదా, ప్రతి సాటర్డే మా వారు దీపం పెడతారు. ఈరోజు నేను పూజ చేసేందుకు హడావడి, చెప్తే నమ్మరండి. పూజ చేసేందుకు కూడా మా ఇంట్లోని ఇంత హడావడి కదా. ఆ దేవుడికి కూడా నీకేంటి కావాలి కోరుకో తల్లి అనడానికి కూడా మేము టైం ఇవ్వం అనమాట. సో ఈ ఇక్కడ చూడండి, మా పూజా మందిరంలో కొన్ని లైట్లు అరేంజ్ చేశానండి. ఇదైతే నేను ఆన్లైన్ తీసుకున్నాను, 150 రూపీస్ తీసుకున్నారండి. ఇదైతే స్టిక్ చేయాలన్నమాట. నేనైతే శ్రావణ మాసం కోసం తీసుకున్నానండి. పూజా మందిరంలో కొన్ని అలంకరణ చేసుకుంటాను అని చెప్పి. కానీ లైట్లు తీసుకున్న తర్వాత అది వెలుగుతున్నదా లేదా టెస్ట్ చేయాలి కదా, కాబట్టి మా వారైతే పెట్టేశారు డైరెక్ట్గా. అయితే బాగానే వెలుగుతున్నాయండి లైట్లు, ఫాల్ట్ ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి నేను నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే పాలు నైవేద్యం పెట్టేశాను, ఇప్పుడైతే చక్కెర పొంగలు చేసుకుంటున్నానండి. ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యంలో చక్కెర పొంగలు చేస్తామన్నమాట. అయితే అధిక మాసంలో మనం పూజలు ఏమైనా చేసుకోవచ్చా, ప్రత్యేక పూజలు అని చెప్పేసి మనకి అనుమానం రావచ్చండి. అయితే గోదాదేవి ఏంటంటే పూర్వ ఫాల్గుని నక్షత్రంలో తదియ తిథి నాడు జన్మించారు, శ్రావణ మాసంలో. సో ఇప్పుడేను ఈ మూడును కలుస్తున్నాయన్నమాట. వచ్చే నెలలో ఏంటంటే తిథి ఇంకా నక్షత్రం కలవట్లేదు, కాబట్టి గోదాదేవి జయంతి అనేది ఈ రోజే చేసుకుంటాం అన్నమాట. అయితే గోదాదేవి ఎవరు, ఏంటి, ఈ రోజు మనం ఈ పూజ ఎందుకు జరుపుకోవాలని కూడా మనకి ఆలోచన రావచ్చు. గోదాదేవి ఏంటంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపమేనండి. శ్రీవల్లిపుత్తూరులో పెరియ అలవర్ అని చెప్పి ఒక వైష్ణవ సాధు ఉండేవారనమాట. అతను విష్ణు భక్తుడు అనమాట, అలాగే లక్ష్మీదేవి భక్తుడు అనమాట. అయితే అతనికి పిల్లలు లేరు కాబట్టి సాక్షాత్ లక్ష్మీదేవి ఒక చిన్న పాపలాగా తులసి వనంలో అతనికి దొరికిందనమాట. అయితే ఈ సాధువుకి అత్యంత విష్ణు భక్తి ఉంది కాబట్టి అతనికి విష్ణు చిత్తుల వారని కూడా పిలుస్తారండి. అయితే గోదాదేవి కూడా అత్యంత విష్ణు భక్తురాలే. ఏంటంటే సాధు ఏం చేసేవారంటే అతనికి పెద్ద తులసివనం ఉండేదన్నమాట విష్ణు చిత్తుల వారికి. ప్రతిరోజు ఆ తులసివనంలో తులసి అంతా ఒకచోట చేసుకొని దండ కట్టి
రంగనాథ స్వామికి అలంకరించేవారు అన్నమాట. అయితే గోదాదేవి ఏం చేసేవారో తెలుసా? వాళ్ళ తండ్రికి తెలియకుండా దేవుడి కోసం అలంకరించిన అంటే అల్లిన ఆ తులసి దండకి ఈమె వేసుకునేది అన్నమాట. ముందు వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బావిలో తమకి తాము చూసుకొని మురిసిపోయేది అన్నమాట. అయితే ఒకసారి పెరి అల్వర్ ఏం చేశారో తెలుసా? ఈ విషయం తెలుసుకున్నారనమాట. గోదాదేవి ఇలాగ తమకి తాము అలంకరించుకుంటున్నది ముందుగా అని చెప్పి, అరే చాలా తప్పు జరిగింది కదా అని చెప్పి ఆవిడకి మందలించి మంచిగా ఒక దండని స్వామివారికి అలంకరించారనమాట. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, నాకు గోదాదేవి అలంకరించుకున్న ఆ దండే కావాలి అని చెప్పేసి అన్నారనమాట. ఇది ఒక విషయం. అయితే గోదాదేవి స్వామివారికి సొంతం చేసుకుందాం అని చెప్పేసి కాత్యాయని వ్రతాన్ని ఆచరించారండి. అదైతే చాలా కష్టం అంట. అండ్ తిరుప్పావి కూడా రచయించారు. 30 పాసురాలు ద్రవిడంలో రచయించారనమాట. గోదాదేవి అత్యంత భక్తి శ్రద్ధతో పూజించారు కాబట్టి తర్వాత రోజుల్లో స్వామివారు స్వయంగా వచ్చి గోదాదేవిని పెళ్లి చేసుకున్నారంట. ఇదైతే పురాణాల ప్రకారం చెప్పబడిన కథ అండి. అయితే ఆండాల్ తిరునక్షత్రం రోజు మనం ఆండాల్ తల్లికి పూజ చేసుకోవడం వలన లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పబడిందండి. అలాగే పెళ్లి కాని వాళ్ళు ఒకవేళ పూజను ఆచరిస్తే మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు అని చెప్పి కూడా చెప్పబడింది. అయితే ఇదే రోజున మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి, అంటే ఏంటంటే మనం అనుకోవాలి మన ఇంట్లోనే సాక్షాత్ గోదాదేవి పుట్టింది అని చెప్పేసి వాళ్ళకి అలంకరించి ఒక మంచి డ్రెస్ లాంటిది చక్కగా అలంకరించి మనం పూజ చేయించాలి వాళ్ళ చేత. ఇప్పటి వరకు మనం పూజ విషయం మాట్లాడుకున్నాం కదండి, ఇప్పుడైతే నార్మల్గా బ్లాగ్లోకి వచ్చేద్దాము. ఇప్పుడైతే నేను చక్కెర పొంగలి పూజ చేసుకుంటున్నాను, పళ్ళు ఇవన్నీ. ఇదైతే పొద్దున్న 9 గంటల సమయం అన్నమాట. అయినప్పటికీ నాకు ఎక్కడో చిన్న వెల్త్ ఉన్నదండి. ఏంటంటే నేను పూజ చేసినప్పుడు చీర కట్టుకోవాలి, అలాగే అలంకరణ మరికొంచెం చేసుకోవాలని చెప్పేసి కూడా ఉండాలి. కానీ మనకి వంటలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇంట్లో వాళ్ళకి అన్నీ అందిపెట్టాలి టైం టు టైం, ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి నేను మళ్ళీ సాయంత్రం మిగతా పూజ కూడా చేసుకుంటానని చెప్పేసి అనుకున్నాను. ఇవి చూస్తున్నారు కదా, ఈ 2 టాప్స్ అన్నమాట. ఒకటి మా అమ్మాయిది, ఇంకొకటి నాది. అంటే మా ఇంట్లో 3 ఆడపిల్లలు అయ్యారు కదండి, మా అమ్మాయి, నేను, ఇంకా మా అత్తిగా. సో మా ఆయన ఏం చేశారంటే 3 వందలు ఇచ్చారనమాట. సో మా అత్తకి కూడా నేను పంపించేశాను, ఇవి వచ్చేసి మేము కొనుక్కున్నాము. మళ్ళీ డబ్బులు విషయం ఇంత అంత అని చెప్పొద్దని మా ఆయన అంటారండి, కానీ ఉన్న దాంట్లోనే చక్కగా మెయింటైన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం కదండి. సో కట్ చేస్తే ఇది వచ్చేసి మధ్యాహ్నం వీడియో అనమాట. వర్షం పడిందండి, నేను ఏ రోజు పూజ చేసుకుంటానో మంచిగా ఆ రోజు వర్షం పడితే మటుకు ఎక్కడో తెలియని ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే నాకు వస్తుందన్నమాట. సో అలా వర్షం పడుతుంటే ఇప్పుడైతే నేను పువ్వులు దండలు చేద్దాం అనుకుంటున్నానండి. నేను గులాబీ పువ్వులు అలాగే చామంతి పువ్వులు తెచ్చుకున్నాను. అయితే విగ్రహాలకి దండ ఏర్పాటు చేద్దామంటే పువ్వులు అవ్వదు కదా, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇలాగ గులాబీ రెక్కలతోటి దండ నేను తయారు చేసుకున్నానమాట. మరి దండ కూడా బాగానే వచ్చిందండి. దీంట్లో మనం ఏంటంటే లిల్లీ పువ్వులు కూడా మనం కలిపేసి చేయొచ్చు. నేనేంటంటే ఓన్లీ గులాబీ రెక్కలతోటే చేశాను. చూసారు కదండి చాలా బాగా వచ్చింది. ఇది ఒక 5 దండలు చేశానండి. స్వామివారికి వేసాను, అలాగే అమ్మవార్లకి కూడా వేసాను అనమాట. ఇది వచ్చేసి సాయంత్రం దీపం పెట్టుకున్న టైం అండి. చక్కగా రెడీ అయ్యి మంచిగా పూజ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం 5:30 నుంచి 6 లోపల టైం అనమాట. నేను రోజును సంధ్యాదీపం ఈ టైంలోనే పెడతానండి. సో ఇదైతే నా పూజా వీడియో అండి. అండ్ నార్మల్గా ఒక డైలీ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా నా అవుట్ఫిట్ అయితే ఇదైతే ఉందండి. సో మీకు నచ్చిందా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చిన లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.